హిందూ పరిరక్షణ చట్టం తేవాలని దేవాదాయ శాఖ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేములవాడకు చెందిన మహిళ మధులత చేపట్టిన సైకిల్ యాత్ర కొనసాగుతుంది. మొత్తం 1500 కిలోమీటర్లు ప్రయాణించి ప్రధాని మోదీని కలిసి వినతిపత్రం అందజేయనున్నారు మాధవిలత. యాత్రలో భాగంగా కామారెడ్డికి చేరడంతో బీజేపీ కామారెడ్డి శాఖ తరఫున ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమె యాత్రకు వీడ్కోలు పలికారు. ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో ధర్మ కోసం హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం ఈ యాత్ర చేపట్టానని మధులత వెల్లడించారు. హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో మోదీ మీద పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. మసీదులు చర్చిలపై లేని ప్రభుత్వ అజమాయిషి హిందూ దేవాలయాలపై ఎందుకని ఆలయ పరిరక్షణ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడు హరీష్ జోషి ప్రశ్నించారు. ఇప్పుడు హిందువులను వారి దేవుళ్ళను తిట్టడం ఫ్యాషన్గా మారిందని ఇలాంటి చర్యలు మరలా జరగకూడదు అంటే హిందూ అట్రాసిటీ చట్టం తేవాల్సిన అవసరం ఉందన్నారు. హిందూ ధర్మం ఎప్పుడూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటుందని కానీ కొంతమంది పని కట్టుకుని మరీ హిందూ ధర్మంపై విష ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన యొక్క ధర్మాన్ని మన యొక్క ఆచారాన్ని సంస్కృతిని ఎప్పుడు విడిచిపెట్టవద్దు. ధర్మో రక్షతి రక్షత. ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా మళ్ళీ భారతదేశానికి బాధాక్రాంతం అవుతున్నాయి. మన దౌర్భాగ్యం ఏంటంటే మన యొక్క ప్రాంతంలో మాత్రమే ఇటువంటి అన్యాక్రాంతాలు దేవాలయాలు దేవుడి యొక్క సొమ్ము ఇంతవరకు మనకు సంపాదించుకోవాలని మనకే ఇక్కడం లేదు. ఆ దేవుడి సొమ్ము తీసుకుంటే తరతరాలుగా వంశం వంశమే నిర్వంశమవుతుందని మన యొక్క ధర్మశాస్త్రము హిందూ సనాతన ధర్మం చెప్తున్నది. కాబట్టి దీన్ని అందరూ గమనించి నాడు ఆ శివాజీ మహారాజ్ ఎలాగైతే స్ఫూర్తి పొందాడో నేడు స్వతంత్ర ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో కూడా స్త్రీమూర్తి అయినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి మనకు ఎలాగైతే ప్రేరణ చేసిందో స్వామి వివేకానంద ఆ యొక్క కాషాయాన్ని పట్టుకొని ప్రపంచ దేశాలు ఏలి ఆ చికాగో మహాసభలో ఎలాగైతే భగవద్గీత యొక్క మన భారతదేశం యొక్క మూలాలని ధర్మము అని నిలబెట్టాడో మనమందరం కూడా ఈరోజు నుండి కనీసం ఎందుకంటే అరాచకాలు చాలా అవుతున్నాయి మన దేవాలయాలని గోవులని స్త్రీ బాల వృద్ధులని మనం కాపాడుకొని మన మానవీయులను మనం కాపాడుకున్నట్లయితే మనం కోరుకునేటటువంటి మళ్ళీ అఖండ భారతదేశం ప్రపంచం విశ్వజనీనం మన హిందూ ధర్మము హిందూ రాష్ట్రం అనేది సాధించుకోవచ్చు. హిందూ ధర్మ రక్షణయే దేశ రక్షణ. దానికి చిహ్నంగా మన మాధవీలత గారి యొక్క మనసులో ఆ సాక్షాత్తు ధర్మానికి ప్రతీక అయినటువంటి రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా ఆ రామచంద్రుడి యొక్క ప్రేరణతోటి సకల దేవతల యొక్క ప్రేరణతోటి ఆమెకు ప్రేరణ కలిగింది. ఆ ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క పుట్టినరోజు నాడు ఆమెకు ఆ వీరత్వం వచ్చి ఆమె యొక్క సైకిల్ యాత్ర ఆ హిందువుల లోపల చైతన్యం వచ్చి హిందువుల యొక్క హిందువుల మీద అరాచకాలు జరుగుతున్నటువంటి విషయం లోపల ప్రభుత్వాలు కూడా రాజ్యాలు కూడా నాటి నుండి రాజులు కూడా రాజాదిరాజులు మన యొక్క హిందుత్వానికి ఒక న్యాయ వ్యవస్థను చేసిర్రు. మిగతా వచ్చినటువంటి అన్నీ కూడా మధ్యలో వచ్చినటువంటివి మధ్యలోనే వెళ్ళిపోతాయి. కానీ చివరి వరకు వెళ్ళేటటువంటిది ఏంటిది మన యొక్క వంశవృక్షము మన యొక్క ధర్మరక్షణ మన యొక్క దేశం అనేటటువంటిది ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది. కాబట్టి ఆమె యొక్క పరమాత్ముడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇస్తూ శక్తిని ఇస్తూ ఆమె యొక్క పాదయాత్ర ఆమె యొక్క సైకిల్ యాత్ర అనేటువంటి దిగ్విజయం అవుతూ హిందువుల లోపల చైతన్యం కలిగి మన భారతదేశం రక్షించబడాలని ఆ భగవంతుని ప్రార్థన చేయడం జరుగుతుంది. బోల్ భారత్ మాతాకి జై జై.